हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल ट्रिप रैप्टर। నాకైతే ఒకటి బాగా అర్థమైంది, జనాలకి ఓపిక చాలా తక్కువ ఉంది. సో ఈ పోడ్కాస్ట్ నేను వీలైనంత తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కర్ణాటక ఈ పేరు వినగానే చాలామందికి చాలా ప్లేసెస్ గుర్తొస్తాయి, ఎందుకంటే కర్ణాటకలో చూడాల్సిన ప్లేసెస్ బొచ్చడు ఉన్నాయి. గోకర్ణ ఈ ప్లేస్ చాలా స్పెషల్. స్పెషల్ ఎందుకంటున్నానంటే గోకర్ణ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. పీస్ఫుల్ వెకేషన్ అంటాం కదా. ఈ గోకర్ణ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే, గోకర్ణ ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది పీస్ఫుల్ వెకేషన్కి వెళ్ళొచ్చు అంటారు. నాకైతే గోకర్ణ ఒక ఎమోషన్, ఎందుకంటే నేను నా ఫస్ట్ సోలో ట్రిప్ 5 డేస్ వెళ్ళాను గోకర్ణకి May 2019. దాని తర్వాత మళ్ళీ ఒక 12 మెంబర్స్ని తీసుకొని ట్రిప్ ఆర్గనైజ్ చేశాను డిసెంబర్లో. సో ఇంకొక 20 సార్లు పోయినా కూడా నాకు గోకర్ణ తప్పులేదనిపిస్తుంది, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. గోకర్ణలో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి బీచెస్ అండ్ టెంపుల్స్. ఇంకా టెంపుల్స్ విషయానికి వస్తే అయితే నేనైతే పెద్ద భక్తుని కాదు, సో నన్ను టెంపుల్స్ గురించి ఎక్కువ అడగండి, నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా బీచెస్ విషయానికి వస్తే గోకర్ణలో 4 బీచ్లు బాగా ఫేమస్: కుడ్లీ బీచ్, ఓం బీచ్, హాఫ్ మూన్ అండ్ ప్యారడైస్. కుడ్లీ బీచ్లో మనకి సన్రైజ్ అండ్ సన్సెట్కి బాగా ఫేమస్. ఈ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైంలో వెళ్తే 1-3 అవర్స్ ఈజీగా అక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ ఓం బీచ్. ఓం బీచ్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ నమస్తే కేఫ్ అని ఉంటుంది, అది చాలా స్పెషల్. ఈ రెస్టారెంట్ బీచ్కి దగ్గరలో ఉంటుంది, సో ఇది ఓమ్స్ కేఫ్ స్పెషాలిటీ. ఇంకా హాఫ్ మూన్ బీచ్ ఈ ప్యారడైజ్ బీచ్ అండ్ ఓం బీచ్కి మధ్యలో ఉంటుంది. దెన్ కమింగ్ టు ప్యారడైజ్ బీచ్. ప్యారడైజ్ బీచ్ ఒక ఐలాండ్లో ఉంటుంది. ప్యారడైజ్ బీచ్కి మనము బెలికన్ బీచ్ అని ఉంటుంది, ఆ బెలికన్ బీచ్ నుంచి అక్కడ బైక్ పార్క్ చేసుకొని ఒక 1.5-2 కిలోమీటర్స్ ట్రెక్ చేసి వెళ్ళాలి. ఈ ప్యారడైజ్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ కొండలు, మధ్యలో ఐలాండ్, దాని ముందు బీచ్. ఇక్కడ మనము క్యాంపింగ్ చేసుకోవచ్చు. నైట్ క్యాంపింగ్కి బ్యూటిఫుల్ ప్లేస్, బట్ క్యాంపింగ్కి పర్మిషన్ తీసుకోవాలి ముందు. ఈ 3 బీచ్లు, గోకర్ణలో 3 బీచ్లు, ప్యారడైజ్, ఓం బీచ్ అండ్ హాఫ్ మూన్ బీచ్. ఈ 3 బీచ్లకి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి బై ఫెర్రీ ఆర్ బై ట్రెక్. ట్రెక్ అరౌండ్ 7.5-8 కిలోమీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఫెర్రీ ట్రెక్ ట్రై చేయండి. ట్రెక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 3 ప్లేసెస్కి రాక్స్ అండ్ ఈ చెట్ల మధ్యలో నుంచి అసలు సూపర్గా ఉంటుంది ట్రెక్. ఇవి గోకర్ణలో బీచెస్. ఇంకా గోకర్ణలో చూడాల్సిన ప్లేస్ జాస్టల్. గోకర్ణలో స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది హాస్టల్స్ ఆర్ హోటల్స్ హిల్ టాప్ పైన ఉంటాయి. ఈ జాస్టల్ హిల్ టాప్ పైన ఉంటుంది. జాస్టల్లో స్టే చేస్తే ఈవినింగ్ 6 తర్వాత మనకి షాక్ టైప్ ఒక హట్ టైప్ ఉంటుంది హిల్ టాప్లో. అక్కడ 6 తర్వాత కూర్చొని బీచ్ని చూస్తూ బీర్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు అనిపిస్తుంది, అనిపించింది అక్కడ నాకు హిల్ టాప్ మీద కూర్చొని బీర్ తాగినప్పుడు అనిపించింది, బార్లో కూర్చొని ఎవరైనా బీర్ తాగుతాడు, బట్ హిల్ టాప్ మీద బీర్ ముందు బీచ్, అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. ఇవి గోకర్ణలో చూడాల్సిన ప్లేసెస్. గోకర్ణలో కాకుండా ఇంకా దగ్గరలో మనకి విభూతి ఫాల్స్ అండ్ మృదేశ్వర్ అని ఉంటుంది. విభూతి ఫాల్స్ వాటర్ ఫాల్స్కి ఫేమస్. అండ్ మృదేశ్వర్ విషయానికి వస్తే శివ టెంపుల్, ఇది చాలా ఫేమస్ మృదేశ్వర్లో. ఇంకా స్కూబాకి ఫేమస్ మృదేశ్వర్. నేత్రాణి ఐలాండ్ అని ఉంటుంది, అరౌండ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది మృదేశ్వర్ నుంచి, బోట్లో తీసుకెళ్తారు. అది కూడా అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది స్కూబా ఎక్స్పీరియన్స్. నా విషయానికి వస్తే నా గోకర్ణ ట్రిప్ 13K అయింది. 13Kలో 8K ఫుడ్, ట్రావెల్, బైక్ రెంట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్, 5K స్కూబాకి అయింది. నేను ఎక్కువ ఆర్టీసీ బస్లో ట్రావెల్ చేశాను అండ్ అక్కడ బైక్ రెంట్ తీసుకున్నాను. ఫుడ్ విషయానికి వస్తే లోకల్ ఫుడ్ ప్రిఫర్ చేశాను. అండ్ స్టే విషయానికి వస్తే నేను హాస్టల్లో ఉన్నా, ఇంకా వేరే హాస్టల్స్లో ఉన్నా, booking.com నుంచి బుక్ చేసుకున్నా, మంచి డీల్స్ వచ్చిండే. ఇది నా ట్రిప్ ఎక్స్పీరియన్స్. మీరు కనుక ఇన్ కేస్ గోకర్ణ నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, లేదో నన్ను ఆర్గనైజ్ చేయమంటే నేను కూడా ఆర్గనైజ్ చేస్తాను మీకు ట్రిప్ బడ్జెట్లో.
మీరు 2 డేస్ వెళ్తే వీకెండ్ సాటర్డే సండే వెళ్తే ఫస్ట్ విభూతి ఫాల్స్ వెళ్ళండి, దాని తర్వాత వృద్ధేశ్వర్ వెళ్ళండి, దాని తర్వాత గోకర్ణ వెళ్ళండి. సో ఇలా అయితే మీరు 2 డేస్లో ఈ 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ 4 డేస్ టు 5 డేస్ ట్రిప్ అయితే గోకర్ణ వెళ్ళండి ఫస్ట్, దాని తర్వాత విభూతి ఫాల్స్, దాని తర్వాత మృదేశ్వర్లో స్టే చేసి అక్కడ నుంచి ఉడిపి అండ్ యానా కేవ్స్ ఈ 5 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మీరు సోలోగా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా స్టే మాత్రం హాస్టల్స్లో చేయండి లేదా హోమ్ స్టేలో చేయండి. booking.com ఆర్ ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేయండి, చాలా తక్కువలో దొరుకుతాయి. అండ్ బైక్ రెంట్ కానీ కార్ రెంటల్ తీసుకోండి అక్కడికి వెళ్ళాక. సో ఇది కూడా బడ్జెట్లో అయిపోతుంది. ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి వెళ్తే హుబ్లీ దాకా ఆర్టీసీ బస్సులో వెళ్ళండి. అక్కడ హుబ్లీలో మీరు బైక్ కార్ రెంటల్ తీసుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. మళ్ళీ రిటర్న్లో అక్కడ బైక్ ఆర్ కార్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేయచ్చు. సో ఈ పాడ్కాస్ట్ని మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ ట్రిప్ రాప్టార్.